నిజాంపేట మండల కేంద్రంలోని హైస్కూల్లో క్రీడా పోటీలను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని క్రీడా పోటీలను యువకులు ప్రభుత్వ అధికారులకు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ పోటీలు నిర్వహించామని తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అరుణ్ కుమార్, గేమ్ సింగ్, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజు, మౌరం రాజు, అబ్దుల్ అజీజ్, రంజిత్ గౌడ్, వివిధ గ్రామాల క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారము నేడు క్రీడలను ప్రారంభించడం జరిగింది. మరి ప్రజా ప్రతినిధులము అధికారులు అందరూ కలిసి నేడు మరి నిజాంపేట హైస్కూల్లో మరి క్రికెట్, కబడ్డీ, ఖోఖో మరి వివిధ పోటీలలో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. వారికి కూడా ఈరోజు మా యొక్క ఆడేటువంటి వివిధ గ్రామాలకు చేసినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క శుభాభివందనాలు చేస్తున్నాను. మరి పోటీలు అందరూ పాల్గొని మరి విజయవంతమై మరి వారందరూ ఆ యొక్క ప్రయోజనం పొందాలని తెలుస్తున్నారు.